పృథ్వీష దాదాపు రెండేళ్ల కిందట టీమిండియా తరపున చివరిసారిగా మైదానంలో అడుగుపెట్టిన ఈ యువ ఆటగాడు అవకాశాల కోసం వేచి చూస్తూనే ఉండిపోయాడు ఐపీఎల్ దేశవాళీ టోర్నీలలో రాణించినప్పటికీ జాతీయ జట్టులో మాత్రం చోటు సంపాదించలేకపోతున్నాడు దేశీయ క్రికెట్ లో భారీ స్కోర్లు చేసినా జట్టులో చోటు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ క్రమంలో పృథ్వీషాకి మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలిచారు ఐపీఎల్ పదహారవ సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే అతనికి తిరుగుండదని చెప్పారు తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగులీ కూడా షాకు భరోసానిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు భారత్ తరపున ఆడేందుకు పృథ్వీషా సిద్ధంగా ఉన్నాడు అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా నిరూపించుకుంటాడు కానీ అతడు ఆడే స్థానంపై ఆధారపడి ఉంటుంది ఐపీఎల్ లో రాణిస్తే ఖచ్చితంగా పృథ్వీషా పై కెప్టెన్ రోహిత్ శర్మ సెలెక్టర్లు దృష్టి పెడతారని అనుకుంటున్నా పృథ్వీష నాణ్యమైన ఆటగాడు అని గంగులీ తెలిపాడు గతంతో పోలిస్తే పృథ్విషా మరింత నాణ్యంగా మారాడని తప్పకుండా ఈసారి ఐపీఎల్ లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడనే నమ్మకం తనకుందని గంగులీ చెప్పుకొచ్చాడు ఐపీఎల్ లో ఓపెనర్ గా రాణించే పృథ్వీషాకు జట్టులో స్థానంపై సందిగ్ధత నెలకొంది వన్డేలో ఓపెనర్ గా రోహిత్ శర్మకు జోడీగా శుభమన్ గిల్ ఇషాన్ కిషాన్ తదితరులు పోటీ పడుతున్నారు మరి పృథ్వీషకు అవకాశం రావాలంటే ఈసారి ఐపీఎల్ లో ప్రత్యర్థి టీం పై బ్యాటింగ్ తో ఆడుకోవాల్సింది లేకుంటే కష్టం మరి ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పృథ్వీష ఇప్పటి వరకు అరవై ఎనిమిది మ్యాచ్ లో వియన్ని ఐదు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు ఇటీవల సెల్ఫీ వివాదంలో పృథ్వీష చిక్కుకున్న విషయం తెలిసిందే అయితే ఈ వివాదాలన్నింటినీ పక్కన పెట్టేసి పదహారో సీజన్ ఐపీఎల్ పోటీల్లో రాణిస్తేనే భారత జట్టు తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది